తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓ బూటకమని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అబద్దాలు కుట్రలు తప్ప అందులో ఏమీ లేదని విమర్శించారు. పార్టీ సమావేశాల మాదిరిగా అసెంబ్లీలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతులు లేక యూనివర్సిటీలు అధ్వానంగా ఉన్నాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈటల అన్నారు. పదమూడు వేల కోట్ల రూపాయలు భూముల అమ్మకం అదొక తప్పుల తడక. ఇరవై ఐదు వేల కోట్ల పైచిలుకు ఏ కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్స్ అన్నారో అదంతా కూడా ఒక ఫార్స్. జిఎస్టీ కంపెన్సేషన్ అదొక అబద్ధం. ఇట్లా యాభై ఐదు వేల కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో అక్రమంగా పెట్టి ఇవాళ ప్రజలను వంచే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పిన దానికి సమాధానం లేదు. నేను మళ్ళీ కట్టుబడి ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యంత వేగంగా అప్పులు చేసిన రాష్ట్రం. అది ఎఫ్ఆర్బిఎం రుణాలు కావచ్చు, అది గ్యారంటీ రుణాలు కావచ్చు. ఇవాళ ఐదు లక్షల కోట్ల పైచిలుకు చేరుకున్నటువంటి అప్పులలో జిఎస్డిపిలో 38% చేరుకున్నాయి. నీ 3 లక్షల కోట్ల బడ్జెట్ బూటకం కాకపోతే నా ఉద్యోగులకి ఎందుకు జీతభత్యాలు సకాలం ఇవ్వట్లేదని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, పోయిన సంవత్సరం ఆగస్టు మాసంలో ముసలి వాళ్ళకి ఇచ్చే, భర్తలు చనిపోయిన వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ ఇవ్వబెట్టిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఈ నెల పెన్షన్, జనవరి పెన్షన్, రేపు మార్చిలో వస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ విఆర్ఏల పరిస్థితి గట్లే ఉంది. మహిళా లోకానికి 70 లక్షల మంది మహిళలకు 4,200 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద బాకీ ఉన్నది. దాన్ని ఇప్పటికీ ఇస్తారా లేదా తేల్చే పరిస్థితి లేదు. మేనిఫెస్టోలో రైతులకు 24,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎందుకు చేయలేదో, చేయకపోవడానికి కారణమైందో దాన్ని తేల్చి చెప్పాలి, లేకపోతే ముక్కు నీలగడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం రైతు బంధిచ్చి రైతుల కళ్ళల్లో మట్టి కొట్టి రైతాంగానికి వేధిస్తున్న ప్రభుత్వం ఇలా కేసీఆర్ ప్రభుత్వం.